ఇళ్లలేని నిరుపేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రతి పేదలకు అందిస్తామని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోచారం గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇళ్లను బుధవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పోచారం మాట్లాడుతూ, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఇక ముందు తమ సొంత స్థలంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతిస్తామని వివరించారు. బాన్సువాడ నియోజకవర్గంలో సాగర్ ప్రాజెక్టు నీరు అందని ప్రాంతాలకు సుమారు 100 కోట్లకు పైగా నిధులతో వర్ని మండల పరిధిలో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తామని పోచారం అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో త్వరలోనే ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ఖరారు చేయనున్నట్లు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వస్తున్న నీటిని రివర్స్ పంపింగ్ సిస్టమ్ ద్వారా వర్ని మండలానికి తరలిస్తామని స్పీకర్ పేర్కొన్నారు. సొంత జాగలుండి మేము కట్టుకుంటామన్నటువంటి వారికి గ్రామంలో 20 ఇచ్చాం, పూర్తి అయిపోయినాయి. తాండలో 20 ఇచ్చినాం, అక్కడ పూర్తి అయిపోయినాయి. మొత్తం కలుపుకొని 50 ఇళ్ళు ఇక్కడ పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంలో గృహప్రవేశం ఈరోజు పాలు పొంగించుకొని పూజ చేసుకుని గృహప్రవేశం చేసుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియపరుస్తా ఉన్నాం. సీఎం ప్రోగ్రాం కూడా ఉంది. ఒక వారం రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కూడా మన కాన్స్టిట్యూన్సీకి, మన జిల్లాకు కూడా ఉంది. అక్కడ కాళేశ్వర నీళ్లను ఒక మొన్న నాకు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞాపన చేశాను. కాళేశ్వర నీళ్లు శ్రీరామ్ సాగర్లో పడుతున్నాయి కాబట్టి, పడతాయి కాబట్టి శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చే నీటిని అల్లిసాగర్లో వేసుకొని అల్లిసాగర్లో మోటార్లు పెట్టి రివర్స్ పంపింగ్ ద్వారా కాల పంపాలని, ఉల్టా ఇటు వర్ణి వరకు ఉన్నటువంటి తూములకు అల్లిసాగర్ నీళ్లను మోటార్లు పెట్టి గేట్లు పెట్టి, చింతకుంట కాడ గేట్లు ఉన్నాయి ఆల్రెడీ, ఆ గేట్లు పగడబందిగా చేసి అల్లిసాగర్ నీళ్లను ఎత్తిపోసి గేట్ల బయట పడేస్తే ఆ నీళ్లు వర్ణిమండలం దాకా వస్తాయి, వర్ణి కోటగిరి దాకా.